हाय స్టూడెంట్స్ ఈ రోజు మనము రక్త సంబంధాల అనే టాపిక్ ని డిస్కస్ చేద్దాం ఇంగ్లీష్ లో దీన్ని బ్లడ్ రిలేషన్స్ అంటారు రక్త సంబంధము బంధుత్వం అనేది ఒక వ్యక్తితో మనకు ఎలా ఏర్పడుతుంది కిన్షిప్ అంటారు ఇంగ్లీష్ లో బంధుత్వమును బంధుత్వము అనేది ఒక వ్యక్తితో మనకు ఏ విధంగా ఏర్పడుతుంది బంధుత్వం అనేది రెండు రకాలుగా ఏర్పడుతుంది జన్మము వలన ఇంకోటి వివాహము వలన బై బర్త్ మనకు బంధుత్వం అనేది ఏర్పడుతుంది ఎవరు ఇక్కడ ఎవరు వస్తారు జన్మము వలన తల్లి తండ్రి పేరెంట్స్ తల్లి తండ్రి अम्मा ना वील द्वारा तल्ली योक तल्ली तल्ली योक सोदरुडु वील कुमार्ते कुमारुडु अन्ना अक्का चेल्ले इलंदरू मनकु बंधुत्वालु अवुतारु बंधुवुलु अवुतारु विवाहं द्वारा भार्या भर्त वाइफ हस्बैंड ई विधंगा मिगिलिन वाळ्ळंदरू एवरैना सरे వీల ద్వారానే అవుతారు అమ్మమ్మ మేనమామ పెద్దమ్మ మేనత్త తాత నానమ్మ ఇల్లందరూ కూడా పెద్దనాన్న చిన్నాన్న పేరెంట్స్ యొక్క చిల్డ్రన్ అంటే మన అక్క చెల్లె మనకంటే ముందు పుట్టిన వాళ్ళు వెనుక పుట్టిన వాళ్ళు అందరూ కూడా వీళ్ళ ద్వారానే బంధువులు అవుతారు అవునా సో బంధుత్వం అనేది జన్మం వలన వివాహం వలన ఏర్పడుతుంది ఓకే భార్య భర్త వివాహం చేసుకో భార్య వాళ్ళ నాన్న అమ్మ తమ్ముడు అన్న చెల్లె ఇక్కడ వాళ్ళు అతనికి అక్కడ వాళ్ళందరూ వీళ్ళకు ఇలా బంధువులు ఏర్పడడం జరుగుతుంది ఓకే yes ఇక్కడ మనము రక్త సంబంధాల్లో ప్రధానంగా చూడాల్సినటువంటి విషయాలు ఏంటిది టర్మినాలజీ భాష పదజాలం మనం ఏమని పిలుస్తాము ఎవరెవరు ఏమవుతారు పదజాలం నెక్స్ట్ జనరేషనల్ చార్ట్ జనరేషన్ తరాల యొక్క పట్టిక ఏ తరంలో ఎవరు ఉంటారు అనేది నెక్స్ట్ కుటుంబ వృక్షమును గీయుట ఫ్యామిలీ ట్రీ ని గీయుట ఓకే కుటుంబ వృక్షము నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది వీటితో పాటు మనం ఏం చేయాలి నెక్స్ట్ ఇవి మూడు విషయాలు నేర్చుకోవాలి బంధుత్వ పదజాలము తరాలకు సంబంధించినటువంటి వివరణ కుటుంబ వృక్షాన్ని గీయుట అలాగే తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటిది ప్రశ్నలు అడిగే విధానము టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగొచ్చు ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది రైట్ ఇవన్నీ విషయాలని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం రైట్ ప్రతి ఒక్క విషయాన్ని మనము కూలంకషంగా డిస్కస్ చేద్దాం టర్మినాలజీ మనం చూద్దాం పదాలు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మ ఉంది అమ్మ ద్వారా ఏర్పడే బంధుత్వాలు అమ్మ మనందరికి తెలిసింది అమ్మ యొక్క అమ్మ తల్లి తల్లి యొక్క తల్లి ఏమవుతది అమ్మమ్మ రైట్ అమ్మ యొక్క సోదరుడు సోదరుడు ఏమవుతాడు నేనమామ తల్లి యొక్క సోదరి పెద్దమ్మ చిన్నమ్మ పెద్దమ్మ లేదా చిన్నమ్మ పిన్ని ఈమెన్ ఏమంటారు కొంతమంది పిన్ని అంటారు ఓకే రైట్ తల్లి యొక్క భర్త మన యొక్క ఫాదర్ తండ్రి రైట్ తల్లి యొక్క తండ్రి తాత
తండ్రి యొక్క కుమారులు సోదరులు ఇలా అమ్మ గురించి చూసాము తల్లి తండ్రి ఈ ప్లేస్ లో తండ్రి లేదా సోదరి ఈ ప్లేస్ లో సోదరి ఉందనుకోండి సోదరి భర్త భావ సోదరి కుమారుడు అల్లుడు మేనల్లుడు అట్లా తెలుగులో అయితే మనకు తెలుసు కానీ ఇంగ్లీష్ లో కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి తెలుగులో ఉన్నట్టుగానే ఇంగ్లీష్ లో ఉండవు అవి భిన్నంగా ఉంటాయి వాటిని కూడా తెలుగు మీడియం వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఓకే yes పేరెంట్స్ పేరెంట్స్ అన్నాడు పేరెంట్స్ అంటే ఏంటి మదర్ అండ్ ఫాదర్ మదర్ ఫాదర్ ను పేరెంట్స్ అన్నాడు పేరెంట్స్ యొక్క బ్రదర్ అంకుల్ పేరెంట్స్ యొక్క సిస్టర్ ఆంట్ పేరెంట్స్ యొక్క మదర్ గ్రాండ్ మదర్ పేరెంట్స్ యొక్క ఫాదర్ గ్రాండ్ ఫాదర్ పేరెంట్స్ సిస్టర్ అంటే ఓన్లీ అమ్మ సిస్టర్ నాన్న సిస్టర్ కాదు ఆంట్ ఎవరి సిస్టర్ అమ్మకైనా సిస్టర్ నాన్నకైనా సిస్టర్ ఎవరి సిస్టర్ అయినా కూడా ఏంటి ఆంట్ పేరెంట్స్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అంకుల్ ఆర్ ఆంట్స్ చిల్డ్రన్ కజిన్ అంకుల్ ఆర్ ఆంట్స్ చిల్డ్రన్ కజిన్ అది అమ్మాయినా అబ్బాయినా ఏం చెప్పాలి కజిన్ అని చెప్పాలి కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ అలా కాదు ఓకే అంకుల్ అంటే నాన్నకు బ్రదర్ అయినా అమ్మకు బ్రదర్ అయినా ఆంట్ అమ్మకు సిస్టర్ అయినా నాన్నకు సిస్టర్ అయినా వీళ్ళకి ఎవరికి పిల్లలున్నా మనము కజిన్ అనాలి బ్రదర్ ఆర్ సిస్టర్ సిబ్లింగ్ సిబ్లింగ్ బ్రదర్ అక్క అయినా చెల్లెనా తమ్ముడు అన్న అందరిని కూడా ఏం చెప్తాం మనం సిబ్లింగ్ సిబ్లింగ్ యొక్క సన్ అక్కకో తమ్ముడికో అన్నకో ఎవరికైనా కొడుకు పుడితే నీ బ్రదర్ సిస్టర్స్ కొడుకు పుడితే నెఫ్యూ అనాలి కూతురు పుడితే నీస్ ఓకే జాగ్రత్త చూడండి పేరెంట్స్ బ్రదర్ నాన్నకు బ్రదర్ అయినా అంటే అంకుల్ ఏంటి నాన్నకు బ్రదర్ ఎవరవుతారు పెద్ద నాన్న లేదా చిన్నాన్న లేదా బాబాయ్ అమ్మకు బ్రదర్ అయితే మేనమామ ఏమండి నేను వీళ్ళందరూ కూడా ఏంటండి అంకుల్ రైట్ ఆంట్ ఆంట్ పేరెంట్స్ కి సిస్టర్ అమ్మకి సిస్టర్ అనుకోండి పెద్దమ్మ పిన్ని పెద్దమ్మ కావచ్చు లేదా చిన్నమ్మ కావచ్చు పిన్ని నాన్నకి సిస్టర్ అనుకుంటే ఏంటండి మేనత వీళ్ళందరూ కూడా ఏమంటాం మనము ఆంట్ రైట్ సో అంటే పెద్దనాన్న బాబాయ్ మేనమ్మ అందరినీ కూడా అంకుల్ అంట పెద్దమ్మ పెన్ని మేనత్త అందరినీ కూడా ఆంట్ వీళ్ళలో ఎవరికైనా కొడుకు ఉన్నా బిడ్డే ఉన్నా సింపుల్ గా కజిన్ అంటాం అంతేగాని పెద్దమ్మ కొడుకుని బ్రదర్ అని సిస్టర్ కూతుర్ని సిస్టర్ అని కాదు పిలవలసింది ఏమని కజిన్ మేనత్త కూతుర్ని కజినే అనాలి మేనమామ కొడుకునైనా కూతుర్నైనా ఏం చెప్పాలి కజినే పెద్దమ్మ కొడుకు ఎలాగో మేనత్త కొడుకు కూడా అంతే మన బావ అన్న వరుస ఇలా అంటాం కానీ ఇంగ్లీష్ లో ఒకటే పదం ఏంటండి కజిన్ ఓకే మరి సిబ్లింగ్ అంటే ఎవరు మన ఓన్ బ్రదర్ సిస్టర్ వీళ్ళని సిబ్లింగ్ అంటారు మన అన్న కొడుకు కొడుకు వరుస అంటాం తెలుగులో అయితే కానీ ఇంగ్లీష్ లో ఏంటండి సిబ్లింగ్ సన్ ఉంటే నెఫ్యూ అన్న కొడుకైనా అక్క కొడుకైనా లేదా తమ్ముడు కొడుకైనా చెల్లె కొడుకైనా సింపుల్ గా చెప్పాలంటే సోదరి సిబ్లింగ్ అంటే ఎవరు సోదరి లేదా సోదరుడు బ్రదర్ ఆర్ సిస్టర్ నెఫ్యూ అంటే సోదరి లేదా సోదరుని కొడుకు నీస్ అంటే సోదరి లేదా సోదరుని కూతురు కూతురు ఓకే ఎస్ నెక్స్ట్ వచ్చేసి స్పౌస్ జీవిత భాగస్వామి జీవిత భాగస్వామి జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ భార్య లేదా భర్త భర్తకు భార్య స్పౌస్ భార్యకు భర్త స్పౌస్ స్పౌస్ యొక్క ఫాదర్ ఫాదర్ ఇన్ లా మామ స్పౌస్ యొక్క మదర్ అంటే భార్య యొక్క తండ్రి భర్తకు మామవుతాడు మా భర్త యొక్క తండ్రి భార్యకు మామవుతాడు నాకు తెలిసి విషయం ఇంగ్లీష్ లో ఏమన్నా ఎవరికైనా ఫాదర్ ఇన్ లా స్పౌస్ మదర్ మదర్ ఇన్ లా స్పౌస్ బ్రదర్ బ్రదర్ ఇన్ లా స్పౌస్ సిస్టర్ సిస్టర్ ఇన్ లా అంటే ఇవన్నీ ఏంటండి వివాహం ద్వారా వచ్చినటువంటివి
కాబట్టి ఇన్ లా ఇన్ లా అంటే వివాహం ద్వారా ఒక చట్టం ద్వారా ఏర్పడినటువంటి బంధం కాబట్టి వివాహం అనేది చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఒక రిలేషన్షిప్ కాబట్టి ఆమెకు ఫాదర్ నీకు ఫాదర్ ఇన్ లా ఆమెకు మదర్ నీకు మదర్ ఇన్ లా ఆమెకు లేదా వాడికి సిస్టర్ నీకు సిస్టర్ ఇన్ లా ఆమెకు లేదా వాడికి బ్రదర్ నీకు బ్రదర్ ఇన్ లా ఓకే సింపుల్ గా చెప్పాలంటే ఇన్ లా అంటే మ్యారేజ్ ద్వారా ఏర్పడినటువంటి వాళ్ళు రైట్ చిల్డ్రన్ సన్ కొడుకు లేదా కూతురు చిల్డ్రన్ అంటే కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ కొడుకు గ్రాండ్ సన్ పిల్లల యొక్క సంతానం యొక్క కూతురు గ్రాండ్ డాటర్ సన్స్ వైఫ్ కొడుకు యొక్క భార్య డాటర్ ఇన్ లా కోడలు డాటర్స్ హస్బెండ్ అల్లుడు ఇదేంటండి డాటర్ ఇన్ లా అంటే కోడలు డాటర్ ఇన్ లా వివాహం ద్వారా సన్ ఇన్ లా అల్లుడు కూతురు యొక్క భర్త ఓకే ఇవన్నీ బంధుత్వ పదజాలం క్లియర్ రైట్ ఇప్పుడు ఈ టెర్మినాలజీ అంతా మనం ఇక్కడ చూసాం ఓకే ఇప్పుడు పదజాలం చూసాం నెక్స్ట్ ది తరాలకు సంబంధించి వివరణ మనం అర్థం చేసుకోవాలి తరాలు జనరేషన్స్ చార్ట్ ఓకే ఇక్కడ నీ ఉన్నావు నీకంటే ముందున్న వాళ్ళు నీ పేరెంట్స్ వాళ్ళకంటే ముందున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అంటే మీ తాత నువ్వు ఇక్కడ ఉన్నావు నీ తర్వాత ఉన్నవాళ్ళు నీ పిల్లలు వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు నీకు మనవళ్ళు మనవరాళ్ళు అవుతారు ఓకే సో ఇది నీవు ఇక్కడ ఎవరుంటారు తల్లి తండ్రులు తల్లి తండ్రులు నీకంటే ముందు తరంలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఇంకా మేనమామ మేనత్త మామ అత్త ఓకే వీళ్ళందరూ కూడా ఇదే కోవకు చెందిన వాళ్ళు మేనత్త మేనమామ ఓకే మామూలు మామ అనే పదం ఉంటే ఏమన్నమాట అక్కడ వివాహం ద్వారా వచ్చిన వాళ్ళు మేనమామ అంటేనేమో అంకుల్ పెదనాన్న అంటే అంకుల్ మామ అంటే ఫాదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా వేరు అంకుల్ వేరు ఓకే ఎస్ వీళ్ళతో పాటు పెదనాన్న చిన్నాన్న బాబాయ్ వీళ్ళందరూ ఉంటారు కదా పెదనాన్న చిన్నాన్న పిన్ని వీళ్ళందరూ కూడా నీకంటే అంటే మీ తల్లిదండ్రుల యొక్క జనరేషన్ వీళ్ళు రైట్ ఈ పైన ఎవరు ఉంటారు తాత అమ్మమ్మ ఇంకా నానమ్మ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వీళ్ళెవరు ఫాదర్ అంకుల్ ఆంట్ నీతో పాటు ఉండే వాళ్ళు ఎవరు నీ సోదరులు బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ ఇంకా జీవిత భాగస్వామి భార్య గాని భర్త ఇదే తరంలో ఉంటారు అవునా భార్య భర్తలు ఇంకా కజిన్స్ అంటే పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు మేనత్త మేనమ్మ కొడుకులు వీళ్ళందరూ కూడా ఈ తరానికి సంబంధించిన వాళ్ళు ఓకే అదే నీ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు సంతానం నీ సంతానం రైట్ ఎవరు కుమారులు కుమార్తెలు మేనల్లుడు మేనల్లుడు మేన కోడలు సింపుల్ గా అల్లుడు కోడలు ఇలా ఓకే అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు చెల్లెలు నెఫ్యూ నీస్ ఆ తర్వాత ఉండేది మనవడు మనవరాలు మనవరాలు అంటే ఎవరు ఏం విధంగా ఈ చార్ట్ లో మనం అందరినీ అర్థం చేసుకోవచ్చు నువ్వు ఇక్కడ ఉన్నావు గుర్తు అంటే నీకు నిన్ను రిఫరెన్స్ గా పెట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా రైట్ సో అంటే నీవు ఇక్కడ ఉంటే నీకంటే ముందు పుట్టిన వాళ్ళు పైన తరంలో నీ తర్వాత పుట్టిన వాళ్ళు కింది తరంలో ఉంటారు ఇదేంటిది జనరేషనల్ చార్ట్ ఇంతకు ముందు ఏం చూసాం
కిన్షిప్ టెర్మినాలజీ ఇది జనరేషనల్ చార్ట్ నెక్స్ట్ మనం చూస్తున్నాం ఏంటంటే కుటుంబ వృక్షమును గీయుట కుటుంబ వృక్షమును గీయుట ఆ కుటుంబంలో ఎవరెవరు ఏమవుతారు కుటుంబ వృక్షాన్ని గీయడానికి కొన్ని గుర్తులను నేను ఉపయోగిస్తాను ఇక్కడ ఇది కంపల్సరీ ఇలాగే ఉండాలని లేదు కానీ మన కన్వీనియంట్ కోసం కొన్ని గుర్తులు ఉపయోగించి నేను కుటుంబ వృక్షాన్ని గీస్తాను త్రిభుజము త్రిభుజము అనే దానిని పురుషుడిని గుర్తించడానికి ఉపయోగిస్తాను మేల్ వృత్తము స్త్రీ స్త్రీని గుర్తించడానికి ఉపయోగించేది is equal to వివాహ జంట వివాహమైన వారు ఒకటే గుర్తుంటే సోదరి సోదరులు ఇలా నిలువు గీత వేరు వేరు తరాలకు చెందిన వారు ఇక్కడ పేరెంట్స్ చిల్డ్రన్ తల్లిదండ్రులు వారి సంతానము తల్లిదండ్రులు వారి సంతానము జాగ్రత్తగా చూడండి ఓకే కొన్నిసార్లు కొంతమంది ప్లస్ ఉపయోగిస్తారు వీటికి ఇక్కడ మైనస్ ఉపయోగిస్తారు ఎట్లనన్నా అర్థం చేసుకోవచ్చు డబుల్ డిజిట్ డబుల్ లైన్ ఎందుకు ఉపయోగిస్తున్నాం మనము భార్య భర్తలు ఇది సోదరి సోదరులు ఇలా ఉంటే పేరెంట్స్ చిల్డ్రన్ తల్లిదండ్రులు ఆ తర్వాత ఉన్నవాళ్ళు వేరు వేరు జనరేషన్లకు చెందిన వారు వేరు వేరు తరాలకు చెందిన వాళ్ళు ఓకే సో ఇలా ఉపయోగిస్తారు బట్ నేను ఇది ఉపయోగిస్తాను మన కన్వీనియంట్ కోసం అని ఓకే ఎస్ చూద్దాం ఈ కుటుంబ వృక్షాన్ని గీస్తే అసలు ఆన్సర్ తప్పకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక ఫ్యామిలీ ట్రీని గీసి చూపిస్తున్నా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఇలా ఉంటే పురుషుడు త్రిభుజం అనేది ఏం చూపిస్తుంది పురుషుడు ఒక గీత ఏం చూపిస్తుంది సోదరి సోదరులు బ్రదర్స్ రెండుంటే వివాహమైన జంట కింద ఉంటే వారి సంతానము ఇక్కడ ఒక త్రిభుజం ఉంటే పురుషుడు వృత్తం ఉంటే స్త్రీ ఒక లయ ఉంటే బ్రదర్ సిస్టర్ బ్రదర్ సిస్టర్ వీళ్ళందరూ బ్రదర్ సిస్టర్స్ ఓకే ఎస్ కింద ఉంటే వారి సంతానం వివాహమైన జంట క్లియర్ ఇక్కడ వారి సంతానం ఇక్కడ వాళ్ళ భర్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రైట్ కుటుంబ వృక్షాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి ఒకటే లైన్ ఉంది కాబట్టి వీళ్ళేంటి బ్రదర్ సిస్టర్ పురుషుడు పురుషుడు కాబట్టి ఇద్దరు ఏమవుతారు సోదరులు రెండు గీతలు ఉన్నాయి కాబట్టి వివాహం అని జంట పురుషుడు కాబట్టి భర్త భార్య వీళ్ళిద్దరికి సంతానం ఇక్కడ గీసిన ఇక్కడ గీసిన ఇక్కడ గీసిన ఇక్కడ గీసిన వీళ్ళ సంతానమే ఎవరు ఎంతమంది అబ్బాయి వీడి సోదరుడు వీడి సోదరుడు సోదరి అంటే వీళ్ళందరూ నలుగురు 1 2 3 4 ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వీళ్ళకి సంతానము ఈ అమ్మాయికి ఇక్కడ రెండు లైన్లు ఇచ్చాడు కాబట్టి ఈమె భర్త ఈమె యొక్క భర్త క్లియర్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇతనికి ఉన్నటువంటి సంతానం ఈ అమ్మాయి ఇతని సంతానము వీడు ఈ అబ్బాయి యొక్క భార్య క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు ఏదో ఒక పోస్ట్ ఇస్తాను ఇక్కడ నీవు ఇక్కడ ఉన్నావు నీవు ఇప్పుడు నీ ఉన్నావు నీ కూతురు నీ సోదరుడు నీ సోదరి నీ సోదరి నీ సోదరి భర్త నీ బావ నీ ఇతరు నీకు బావ నీ తండ్రి నీ తల్లి నీ తండ్రి సోదరుడు అంటే నీ పెద్దనాన్న చిన్న బాబాయ్ ఏమన్నా అవుతాడు ఓకే నీ కూతురు నీ అన్న కొడుకు భార్య క్లియర్ ఈ విధంగా మనము కుటుంబ వృక్షాన్ని గీస్తాము ఇప్పుడు ఏం చూసాము టెర్మినాలజీ చూసాం జనరేషనల్ చార్ట్ చూసాము నెక్స్ట్ కుటుంబ వృక్షాన్ని గీయడం చూసాము
ఇంకొకటి ఏంటంటే చెప్పాను ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు అని అన్నా ఎన్ని రకాల ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందో చూద్దాం టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్ రిలేషన్షిప్ ప్రత్యక్ష సంబంధము డైరెక్ట్ రిలేషన్షిప్ ఏ బి సి డి ఇదంతా ఇట్లా ఇచ్చేస్తా ఓకే నెక్స్ట్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ పరోక్ష సంబంధము ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూపిస్తూ ఇలా ఓకే నెక్స్ట్ మూడవది గ్రూప్ రిలేషన్షిప్ ఒక గ్రూప్ గా ఇచ్చేసి కొంతమంది ఉన్నారు అని ఇస్తాడు రైట్ సమూహం సంబంధించినటువంటిది నెక్స్ట్ ఇది గ్రూప్ నెక్స్ట్ నాలుగవది కోడెడ్ రిలేషన్షిప్ కోడెడ్ పద్ధతిలో ఇస్తారు గ్రూప్ రిలేషన్షిప్ ఓకే డైరెక్ట్ ఇండైరెక్ట్ గ్రూప్ కోడెడ్ రిలేషన్షిప్ నాలుగు రకాలుగా ఉంటది రైట్ ఇందులో ఏంటంటే అంత చూశాక క్వశ్చన్ అడతాడు ఏ బికి ఏమవుతాడు అని అడిగాడా లేదా బి ఏకు ఏమగును అని అడిగాడా చూసుకోవాలా ఏ బికి ఏమగును అంటే ఒక అర్థం వస్తుంది బి ఏకు ఏమగును అంటే ఒక అర్థం ఇస్తుంది ఎటు నుంచి ఎటు అడిగాడు అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్ని రకాల ప్రశ్నలలో అన్ని ఆన్సర్ కుటుంబ వృక్షం తీశాక ఫైనల్ గా ఏమడుగుతున్నాడు ఎవరు ఎవరికి ఏమవుతారు అని అడుగుతాడు అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి క్లియర్ ఎస్ ఇప్పుడు మనము ప్రశ్నల్లోకి వెళ్తున్నాము ప్రశ్నల్లో ఉన్నటువంటి దానిని జాగ్రత్తగా చూద్దాం ఏ క్వశ్చన్ అడిగినా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ చదువుతూనే కుటుంబ వృక్షాన్ని గీయాలి కుటుంబ వృక్షాన్ని గీసాక చివరిగా ఏముందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి కుటుంబ వృక్షాన్ని గీసేటప్పుడు జాగ్రత్తగా గీయాలి అసలు మన ఆన్సర్ తప్పుకోవడానికి ఛాన్స్ ఉండనే ఉండదు రైట్ మొదటి ప్రశ్న చూస్తున్నాము చదువుతూనే కుటుంబ వృక్షాన్ని గీయాలి కుటుంబ వృక్షాన్ని గీసేటప్పుడు ఉపయోగించాల్సిన సింబల్స్ ని మీకు చెప్పాను అవి మన కన్వీనియంట్ కోసం మాత్రమే ఏ మరియు బిలు సోదరులు ఏ బిలు సోదరులు సోదరులు అంటే పురుషులు సోదరులు ఒకటే లైన్ ఉండాలి బ్రదర్ సిస్టర్స్ కి మధ్యలో ఒక లైన్ సేమ్ జనరేషన్ ఒకే తరానికి చెందిన వాళ్ళు సింగిల్ లైన్ సి మరియు డిలు సోదరులు సి మరియు డిలు సోదరులు వీరిద్దరు కూడా ఒకే తరానికి చెందిన వాళ్ళు స్త్రీలు వృత్తం గీసిన స్త్రీలు కాబట్టి సోదరీలు ఒకే తరానికి చెందిన వాళ్ళు రైట్ ఇంతవరకు వేరువేరుగా చూసాం ఇప్పుడు కనెక్టింగ్ ఏ అనే వ్యక్తి డి యొక్క సోదరి కొడుకు ఏ అనే వాడు డి యొక్క సోదరికి కొడుకు ఏ అనే వాడు కొడుకు అంట ఎవరికి కొడుకు డి అనే వ్యక్తి యొక్క డి ఏ అనే వ్యక్తి డి యొక్క సోదరి కొడుకు డి యొక్క సోదరి ఎవరు సి డి సోదరి సి సి కి కొడుకు ఎవరు ఏ ఏ అనే వ్యక్తి డి యొక్క సోదరి కొడుకు ఏ అనే వ్యక్తి వీడు కొడుకు ఎవరికి డి యొక్క సోదరి ఎవరు డి యొక్క సోదరి సి ఏ అనే వ్యక్తి డి యొక్క సోదరికి కొడుకు ఓకే అంటే ఎవరి కొడుకు సికి కొడుకు సి యొక్క కొడుకు ఏ అని అర్థం వీరి రక చెల్లెల్లో వీళ్ళిద్దరు అన్నదమ్ములు సి కొడుకు ఏ మరి బి కూడా ఏమవుతాడు సికి కొడుకు అవుతాడు అన్నదమ్ములు అయినప్పుడు వీడి కొడుకు అయినప్పుడు వాడు కూడా ఏమవుతాడు కొడుకే అయితే సి బికి ఏ మగును అన్నాడు సి బికి ఏ మగును సి అనే వ్యక్తి బికి ఏ మగును అంటున్నాడు సి అనే వ్యక్తి బికి ఏ మగును చూసారా సి అనే వ్యక్తి బికి ఏ మగును సి అనే వ్యక్తి ఏకి తల్లి అయినప్పుడు బీకి కూడా ఏమవుతుంది తల్లినే ఓకే నెక్స్ట్ రెండవ ప్రశ్న రాధ భర్త గోపి రాధ యొక్క భర్త కుటుంబ వృక్షాన్ని గీయాలి రాధ భర్త భర్త అంటే ఇలా గోపి వీడు గోపి
ఈమే రాధ ఆ గోపి కుమారుడు తరుణ్ గోపి కుమారుడు ఇక్కడ ఎక్కడ ఇచ్చిన గోపి కుమారుడు అన్నట్టే వీడు తరుణ్ ఆ తరుణ్ నానమ్మ లక్ష్మమ్మ తరుణ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ క్లియర్ కుటుంబ వృక్షం గీయడం అయిపోయింది రాధ భర్త గోపి గోపి కుమారుడు తరుణ్ తరుణ్ నానమ్మ లక్ష్మమ్మ అయితే రాధ లక్ష్మమ్మను ఏమని పిలవాలి రాధ లక్ష్మమ్మను ఏమని పిలవాలి అని భర్తకు తల్లి కాబట్టి రాధ చూడండి రాధ లక్ష్మమ్మను పిలవాలంటే అసలు ఆమె ఏమవుతుందో తెలుసుకోవాలి లక్ష్మమ్మ ఏమవుతుంది మీకు అత్త అవుతుంది లక్ష్మమ్మ మీకు ఏమవుతుంది అత్త అవుతుంది కాబట్టి అత్త అని పిలవాలి అంతేగాని కోడలనొద్దు ఈమె ఆమె కోడలు రాధ లక్ష్మమ్మకి కోడలు అవుతుంది కాబట్టి లక్ష్మమ్మ ఈమెని కోడలు అని పిలుస్తారు కానీ రాధ లక్ష్మమ్మని ఏమని పిలవాలి ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి మనకు ఏమవుతుందో ఆ వరుసతో వాళ్ళని పిలుస్తాం అంతే కదా సో ఇక్కడ ఏంటి లక్ష్మమ్మను రాధ అత్త అని పిలవాలి నెక్స్ట్ అజయ్ శాంతిలు అన్నా చెల్లెళ్ళు అజయ్ శాంతిలు అన్నా చెల్లెళ్ళు అజయ్ శాంతిలు అన్నా చెల్లెళ్ళు అంట అజయ్ శాంతి అన్నా చెల్లెళ్ళకి లగియాలి ఓకే రైట్ ఈమె శాంతి ఇడు అజయ్ శాంతి కుమారుడు శాంతి కుమారుడు ఇక్కడ గీయొద్దు మళ్ళీ భార్య భర్తలు అయినప్పుడు ఈ మధ్యలో గీయాలి శాంతి కుమారుడు శాంతి దగ్గరనే గీయాలి వీళ్ళు ఎప్పుడు బ్రదర్ సిస్టర్ కాబట్టి శాంతి కుమారుడు ప్రదీప్ ప్రదీప్ అమ్మమ్మ ప్రదీప్ అమ్మ శాంతి శాంతి యొక్క అమ్మ కృష్ణమ్మ అజయ్ భార్య భార్య అంటే ఇలా రెండు గీతలు భార్య స్త్రీ ఐశ్వర్య ఆయన ఐశ్వర్య కృష్ణమ్మను ఏమని పిలవాలి ఐశ్వర్య ఇక్కడ ఉంది కృష్ణమ్మను ఏమని పిలవాలి వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు వీళ్ళ అమ్మ అంటే వీడికి కూడా అమ్మనే వీడికి అమ్మ అయినప్పుడు ఈమెకి ఏమవుతుంది అత్త అవుతుంది ఈమె ఐశ్వర్య కృష్ణమ్మను ఆమె ఈమెకు అత్త అవుతుంది కాబట్టి ఏమని పిలవాలి అత్త అని పిలవాలి ఇంతకుముందు ప్రశ్న లాగానే ఉంది చూడండి పి యొక్క కుమారుడు టి పి యొక్క కుమారుడు టి పి యొక్క కుమారుడు కింద తరంలో ఉండాలి టి పురుషుడు కుమారుడు నెక్స్ట్ జనరేషన్ పురుషుడు సింబల్ కూతురైనా నెక్స్ట్ జనరేషన్ కానీ స్త్రీ జనరేషన్ స్త్రీ కాబట్టి ఏం చేస్తాం జెండర్ కాబట్టి వృత్తం గీస్తాం పురుషుడు అని చూపించడానికి చేస్తున్నా నెక్స్ట్ క్యూ యొక్క కుమారుడు క్యూ యొక్క కుమారుడు ఎస్ పిక్యూలు భార్య భర్తలు ఇద్దరు ఏంటంట భార్య భర్తలు ఓకే ఈ పర్సన్ ఒక కొడుకు ఈ పర్సన్ ఒక కొడుకు అంటే వాళ్ళిద్దరు భార్యలు కదా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ కొడుకులే రైట్ పిక్యూలు భార్య భర్తలు క్యూ కొడుకు అన్న వీడికి బ్రదరే ఎవరది ఎస్ వీళ్ళిద్దరు యొక్క సంతానము భార్య భర్తలు క్యూ యొక్క కుమార్తె క్యూకి ఇంకా వీళ్ళిద్దరు కొడుకులతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారంట ఎవరు కుమార్తె ఆర్ క్యూ కుమార్తె ఆర్ అయినా ఆర్ టీకి ఏమగును ఆర్ టీకి ఏమగును ఆర్ టీకి ఆర్ అనే వ్యక్తి టీకి సోదరి అగును జాగ్రత్తగా చూడాలా ఆర్ టీకి ఏమగును అంటే సోదరి టీ ఆర్ కు ఏమగును అంటే సోదరుడు ఏమడిగాడో చూసుకోవాలి టీ అనేవాడు పురుషుడు కాబట్టి ఆమెకు సోదరుడు అవుతాడు ఆమె స్త్రీ కాబట్టి వీడికి సోదరి అవుతుంది సరిగ్గా తెలియకపోతే ఇదే ఆన్సర్ పెడతారనుకోండి ఇంత చేసి చివరిలో తప్పు పోతుంది కుటుంబ వృక్షం బాగానే తీసావు కానీ చివరి గుర్తించేటప్పుడు తప్పు చేసిన చిన్న మిస్టేక్ వల్ల తప్పు పోయే అవకాశం ఉంటుంది ఓకే రైట్ నెక్స్ట్ ఏ బికి సోదరుడు ఏ బికి సోదరుడు చూద్దాం ఏ బికి సోదరుడు వీడు సోదరుడు అంట
ఏ బికి సోదరుడు వీడు పురుషుడు వాడు పురుషుడు స్త్రీగా తెలియదు నెక్స్ట్ బి సికి సోదరి బి సికి సోదరి బి సికి సోదరి ఈమె స్త్రీ డి సికి తండ్రి డి ఏంటంట డి సి యొక్క తండ్రి డి సి యొక్క తండ్రి అంటే పైన ఉండాలి పురుషుడు డి డి సి యొక్క తండ్రి చూడండి ఏ బికి సోదరుడు బి సికి సోదరి డి సికి తండ్రి మరియు డి కుమారుడు ఈ డికి వీళ్ళందరూ డి వీళ్ళ నాన్న అవుతే వీళ్ళకు కూడా ఏమవుతాడు నాన్న కాకపోతే స్త్రీ పురుషుడా స్త్రీయా తెలియదు ఆ డి కుమారుడు ఎవరు ఈ వీళ్ళతో పాటు ఇంకొకడు ఉన్నాడు ఎవరు కుమారుడు వాడి పేరు ఈ డి కుమారుడు ఈ బి కుమారుడు ఎఫ్ బికి కుమారుడు ఉన్నాడు వాడి పేరు ఎఫ్ బి కుమారుడు ఎఫ్ అయినా ఎఫ్ ఈకి ఏమగును అయినా ఎఫ్ ఈకి ఏమగును ఎఫ్ అనే వ్యక్తి ఈకి ఏమగును చూడండి డి అనేవాడు తండ్రి ప్లేస్ లో ఉన్నాడు వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు అబ్బాయిలు ఈమె అమ్మాయి ఈమె అమ్మాయో అబ్బాయో తెలియదు సి యొక్క జెండర్ మనకు తెలియదు ఓకే నలుగురు సంతానం అందులో బి అనే అమ్మాయికి కొడుకున్నాడు ఎఫ్ ఈడు ఈ అబ్బాయికి ఏమవుతాడంటే ఏమడిగాడు ఎఫ్ అనేవాడు ఈకి ఏమవుతాడు ఎఫ్ అనే అయ్యా ఈ ప్లేస్ లో నువ్వు ఉన్నావు అనుకో నీ సోదరి నీ సోదరి కొడుకు నీకేమవుతాడు మేనల్లుడు ఎఫ్ ఈకి మేనల్లుడు అవుతాడు ఎఫ్ ఈకి మేనల్లుడు అవుతాడు ఎఫ్ ఈకి మేనల్లుడు నెక్స్ట్ చూద్దాం ఓకే ఆల్ఫా పై ఆల్ఫా పై డెల్టా మళ్ళీ పై తీటా ఆల్ఫా గామా పై బీటా పై ఆల్ఫా బీటా గామా డెల్టా ఆల్ఫాను ఏం సరే ఇక్కడ ఏబిసిడీలున్నా పేర్లున్నా సింబల్స్ ఉన్నా అంతా ఒకటే వాటి ఫుల్ ఫామ్ మనం పేర్లు తెలిసినా తెలియకపోయినా పెద్ద మ్యాటర్ కాదు ఇది మ్యాథ్స్ కాదు ఫిజిక్స్ కాదు మనకు కావాల్సింది ఏంది వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధం వాళ్ళ ఒక వ్యక్తి అనుకొని మనము చేయాలి ఓకే రైట్ ఇప్పుడు కుటుంబ వృక్షాన్ని గీయడము స్టార్ట్ చేస్తున్నాను కుటుంబ వృక్షాన్ని గీస్తున్నాను ఆల్ఫా పై యొక్క సోదరుడు ఆల్ఫా అనేవాడు పై యొక్క సోదరుడు పైకి వీడు సోదరుడు అంట పురుషుడు నెక్స్ట్ డెల్టా పై యొక్క కుమారుడు పై యొక్క కుమారుడు కుమారుడు అంటే తెలుసు కదా ఇలా పురుషుడు డెల్టా పై యొక్క కుమారుడు నెక్స్ట్ టీటా ఆల్ఫా యొక్క కుమార్తె టీటా ఆల్ఫా యొక్క కుమార్తె టీటా ఎస్ ఆల్ఫా బీటా గామా గామా ఈ గామా టీటాకు భర్త వీడేంటంట ఈ టీటాకు భర్త భర్త అంటే భార్యాభర్తల రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి పురుషుడు రైట్ భర్త నెక్స్ట్ బీటా భార్య బీటా భార్య పై బీటా యొక్క భార్య బీటా యొక్క భార్య స్త్రీ ఇదేంటి పురుషుడు బీటా యొక్క భార్య పై అయినా పై
అయినా డెల్టా ఆల్ఫాను ఏమని పిలవాలి డెల్టా ఇక్కడ ఉంది డెల్టా ఆల్ఫాను ఏమని పిలవాలి డెల్టా యొక్క మదర్ ఓకే డెల్టా ఆల్ఫాను ఏమని పిలవాలి చూడండి ఏమని పిలవాలి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకు బ్రదర్ వాళ్ళ అమ్మకు బ్రదర్ ని ఏమనాలి మేనమామ అనాలి మేనమామ అని పిలవాలి అంటే ఇప్పుడు ఈ ఆల్ఫా ఏమవుతాడో మనకు తెలియాలి ఆల్ఫా ఆల్ఫా అనే వ్యక్తి డెల్టాకు మేనమామ అవుతాడు కాబట్టి మేనమామ అని పిలవాలి క్లియర్ ఆల్ఫా డెల్టాకు మేనమామ అవుతాడు కాబట్టి డెల్టా ఆల్ఫాను మేనమామ అని పిలవాలి క్లియర్ ఎస్ ఇదివరకు మనము ప్రత్యక్ష సంబంధం చూసి వీళ్ళు వీళ్ళు ఇది అవుతారు అని ఇప్పుడు పరోక్ష సంబంధము ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూపిస్తూ మాట్లాడుతుంటా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూపిస్తూ రవి తన భార్య రమతో ఇలాంటి చూడండి రక్త సంబంధాల్లో పటము ద్వారా గుర్తించవచ్చు లేదా ఆ వ్యక్తి ప్లేస్ లో మీరు వెళ్ళి మీరు ఆ వ్యక్తి అనుకుని మీ బంధువులను అల్లుకొని కూడా అలా చేయొచ్చు మీరు మీకున్న రక్త సంబంధాలను మీ బంధుత్వాలను ఊహించుకుంటూ ఇక్కడ చెప్పొచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఎస్ ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూపిస్తూ రవి తన భార్య రమతో ఇలా అన్నాడు రవి అనేటోడు మాట్లాడుతున్నాడు ఎవరితో తన భార్య అయినటువంటి రమతో ఈ విధంగా అంటున్నాడు చూపిస్తూ రవి తన భార్య రమతో ఇలా అన్నాడు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ స్పీకర్ ఎవరు చూడాల రవి ఎవరితో చెప్తున్నాడు రమతో అంటే రవి రమ వీళ్ళిద్దరు ఏమవుతారు ఈమె రమ వీడు రవి ఓకే వీళ్ళిద్దరు భార్య భర్తలు క్లియర్ ఎస్ ఇక్కడ చూడండి అతను ఎవరు మాట్లాడుతున్నాడు రవి మాట్లాడుతున్నాడు అతను అంటే ఎవరు ఎదురుగా వస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూపిస్తూ చెప్తున్నాడు ఓకే ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూపిస్తూ అతను మీ తల్లి గారి తల్లికి మీ అంటే ఎవరు రమ మీ ప్లేస్ లో ఎవరు రమ తల్లి గారి తల్లికి ఏకైక అల్లుడు గారి ఒకే ఒక వియ్యంకుడు అలా వస్తున్నటువంటి వ్యక్తి క్లియర్ ఎస్ చూద్దాం ఇప్పుడు భార్య రమతో ఇలా అన్నాడు అతను ఎవరు అతను అంటే ఎదురుగా వస్తున్న వ్యక్తి మీ తల్లి గారి ఇప్పుడు చూద్దాం రవి రమల రిలేషన్షిప్ నేను ఇక్కడ గీస్తున్నాను వీళ్ళిద్దరు భార్య భర్త ఓకే ఎస్ సో వీడు రవి ఈవిడ రమ ఏమంటున్నాడంటే అలా వస్తున్న వ్యక్తి మీ తల్లి గారి అంటే తల్లి గారి వీళ్ళ అమ్మ తల్లి గారి తల్లికి అంటే ఇంకా మీ తల్లి గారి తల్లికి మీ తల్లి గారి తల్లికి ఏకైక అల్లుడు గారి ఈమెకు ఒకటే అల్లుడు అంట ఎవరు మరి ఈమెకు ఒకటే అల్లుడు అంటే ఆమె కూతురు భర్త ఏకైక అల్లుడు గారి ఒకే ఒక వియ్యంకుడు ఇక్కడ ముగించాడు చెప్తున్నాడు రవి అంటున్నాడు ఆ వస్తున్న వ్యక్తి ఎవరనుకుంటున్నావు ఓ రమ మీ తల్లి గారి తల్లికి ఉన్న ఒకే ఒక అల్లుడు అల్లుడు గారు వస్తున్న వ్యక్తి అల్లుడికి అంటే ఇతనికి ఏమవుతున్నాడో చెప్తున్నాడు అల్లుడు గారి ఒకే ఒక వియ్యంకుడు ఇతనికి ఉన్నటువంటి ఒకటే ఒక వియ్యంకుడు ఇతనికి వియ్యంకుడు ఉన్నాడంట వాడే అలా వస్తున్న వ్యక్తి ఇతని వియ్యంకుడు ఎవరు ఇతనికి భార్య ఇతని అత్త ఇతని కూతురు ఇతని కూతురు భర్త ఇతని కూతురు భర్త అంటే ఇతని కూతురు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళ నాన్న వీడికి వియ్యంకుడు అవుతాడు అంటే అతని కూతురు భర్త అయినటువంటి రవి అతనికి అల్లుడు అవుతాడు అల్లుడు వాళ్ళ నాన్న అయినకు వియ్యంకుడు అవుతాడు ఓకే సో ఈ పటాన్ని కాస్త ఇక్కడ గీస్తున్నాను చూడండి ఇతను ఎవరు రమ వాళ్ళ నాన్న రమ వాళ్ళ అమ్మ రమ వాళ్ళ అమ్మమ్మ
అల్లమ్మమ్మకుడంటే రమ వాళ్ళ నాన్న, రమ వాళ్ళ నాన్నకు వియ్యంకుడు ఎవరు అంటే రవి వాళ్ళ నాన్న, రవి వాళ్ళ నాన్న. రవి ఏం చేస్తున్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఓ రమ, ఆ వస్తున్నటువంటి వ్యక్తి మీ తల్లి గారి తల్లికి ఉన్నటువంటి ఒకటే ఒక అల్లుడు. చాలా మంది అల్లుళ్ళు ఉంటే ఈమెకు అక్కచెల్లెలు ఉన్నారు అనుకోవచ్చు, కానీ ఒకటే ఒక అల్లుడు ఉన్నాడు కాబట్టి అతను ఎవరు? మీ నాన్న. అతనికి వియ్యంకుడు, అతనికి వియ్యంకుడు ఎవరు అంటే మీ నాన్నకు వియ్యంకుడు మాన, వీళ్ళ నాన్నకు వియ్యంకుడు వీళ్ళ నాన్న అవుతాడు. రమ వాళ్ళ నాన్నకు వియ్యంకుడు ఎవరంటే రవి వాళ్ళ నాన్న. సో అలా వస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఇతను ఎదురుగా వస్తున్న వ్యక్తి ఎవరు అంటే, ఎదురుగా వస్తున్న వ్యక్తి రవి వాళ్ళ నాన్న. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు అయితే, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ లాస్ట్ లైన్ లో ఉన్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే రవికి ఆ వ్యక్తి ఏమగును, రవికి ఈ ఎదురుగా వస్తున్న వ్యక్తి రవికి ఏమగును? తండ్రి అవుతాడు. ఏమండి? తండ్రి. క్లియర్? 8వ ప్రశ్న చూస్తున్నాం. ఒక స్త్రీ చిత్రపటాన్ని చూపిస్తూ శ్రీకాంత్ ఇలా అన్నాడు. ఒక స్త్రీ చిత్రపటాన్ని అంటే ఫోటోను చూపిస్తూ ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకాంత్. ఎగ్జాంపుల్ గుర్తు ఇక్కడ గుర్తుంచుకోండి, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ప్లేస్ లోకి వెళ్ళు, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నీ పేరు ఇక్కడ ఏంటనుకో, శ్రీకాంత్ అనుకో, నీ రిలేషన్స్ నే ఊహించుకో, ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఈ పటం ద్వారా అర్థం చేసుకో. ఓకే, శ్రీకాంత్ ఇలా అంటున్నాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి, శ్రీకాంత్ ఏమంటున్నాడు, ఈమె ఎవరు? ఫోటోలో ఉన్న వ్యక్తి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? ఈమె నా సోదరి తల్లి గారికి ఆడపడుచు కుమార్తె. ఊహో, అంతేనా? రైట్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఎవరు? శ్రీకాంత్ ని ఫస్ట్ తీసుకో. ఓకే, శ్రీకాంత్ ని ఫస్ట్ తీసుకున్నాం అనుకో. శ్రీకాంత్ శ్రీకాంత్ అంటున్నాడు, ఈమె అంటే ఫోటోలు ఉన్నామే, వీరి ఫోటో, ఈమె ఎవరు అనుకుంటున్నారు? నా అంటే ఎవరు? శ్రీకాంత్. వీడు శ్రీకాంత్. ఓకే, శ్రీకాంత్ నా సోదరి, సోదరి తల్లి గారికి అంటే వీడికి కూడా ఏమవుతుంది? తల్లి, తల్లి గారికి. శ్రీకాంత్ శ్రీకాంత్ సోదరి వాళ్ళ అమ్మ తల్లి గారికి ఆడపడుచు, ఈమెకు ఆడపడుచు, వాళ్ళ అమ్మకు ఆడపడుచు. శ్రీకాంత్ వాళ్ళ చెల్లి తల్లి అంటే శ్రీకాంత్ వాళ్ళ తల్లి. శ్రీకాంత్ వాళ్ళ తల్లికి ఆడపడుచు అంటే శ్రీకాంత్ వాళ్ళ అమ్మకు మ్యారేజ్ అంటే వాళ్ళ నాన్న. ఇతనికి ఒక సిస్టర్ ఉంటే ఆమె ఈమెకు ఆడపడుచు అవుతుంది. ఓకే, శ్రీకాంత్ వీడు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ వాళ్ళ సోదరి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, నాన్నకు సిస్టర్ ఈమె. ఆడపడుచు కాదు, ఆడపడుచు కూతురు అంట. ఓకే, అలా వస్తున్న వ్యక్తి ఎవరు అనుకున్నారు? అలా అమ్మ యొక్క తల్లి గారికి ఆడపడుచు, ఈవిడ ఆడపడుచు, ఆడపడుచుకు కూతురు. ఆడపడుచు కాదు వస్తుంది, ఆడపడుచు యొక్క కూతురు. ఓహో, ఇంతేనా? వీడు చెప్పేశాడు ఏంటి, ఓ ఎవరు అనుకుంటున్నారా, నా చెల్లి తల్లి ఆడపడుచు కూతురు అంటే వీడికి ఏమవుతుంది? ఏమడుతున్నాడు? శ్రీకాంత్ కు ఆ స్త్రీ ఏమగును? ఫైనల్ గా ఇది గుర్తుంచుకోవాలా, శ్రీకాంత్ కు ఈమె ఏమగును, ఈమె శ్రీకాంత్ కు ఏమగును అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఏం సంబంధం ఉంది? ఈమె ఇతను, వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు, ఈమె యొక్క కూతురు అంటే అక్క తమ్ముడు కావచ్చు, అన్న చెల్లెలు కావచ్చు, ఏజ్ తెలుసా, పెద్దోళ్ళు అయితే అక్క అవుతారు, చిన్నోళ్ళు అయితే చెల్లి అవుతారు. ఓకే, బ్రదర్ సిస్టర్, వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్స్. ఓకే, వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్స్, ఈమె కూతురు. అలా అన్న కొడుకుకి ఏమవుతుంది? ఈమె కూతురు, వీళ్ళిద్దరు సిబ్లింగ్స్, వాళ్ళ పిల్లలు ఏమవుతారు? కజిన్స్ అవుతారు. అవునా? సో వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళ ఈ పాపకు ఈయన అంకుల్ అవుతాడు, అంకుల్ యొక్క కొడుకు కజిన్. బట్ ఈమె ఏం చెప్తుంది? ఈమె కజిన్ అవుతుంది ఇంగ్లీష్లో. తెలుగులో ఏం చెప్తాము? ఈమె
वीडियो का तंद्री की सिस्टर वीडियो मेन अत्ता बोतरो वादिना लेका मर्दलो लेदा इवड़ा वाला मेन मामा कोड़कु इवड़े मोता दी वादिना लेका मर्दलो इंग्लिश में जब तो सिंपल गेम अट्टा मु कजिन ओके ऑप्शन ये नेक्स्ट क्वेश्चन स्त्री तो पुषुड़ा स्त्री तो पुषुड़ो चुदेमंटना नी कुमार मेनमाम को स्त्री तो पुषुना ओ स्त्री उन्व कदा नी कुमार कुमार नी कुमार मेनमाम को अंटे नी ब्रदर వీడి మేనమామ ఓ స్త్రీ నీ కుమారుడి మేనమామకు ఏకైక భావను నీ బ్రదర్ కి ఒకటే ఒక భావ ఉన్నాడు వాడే నేను అంటున్నాడు వీడు అంటే వీడు భావ అంటే వీడు ఏమన్న అర్థం ఈమెకు భర్త రైట్ ఒక స్త్రీతో ఒక పురుషుడు ఈ విధంగా అంటున్నాడు ఈమె స్త్రీ ఆమెతో వీడు మాట్లాడుతున్నాడు పురుషుడు ओ स्त्री नी कुमार मेनमाम को भाव नेता वीड़ की भाव अंटे भर्त वीड़ की भाव कावाले सिस्टर मेनभाव वेर इकड़ ब्रदर इन लाटे ब्रदर इन ला उ वे ने इधर मुगर वेरे का चान्स इलाको अख भर्त चले भर्त कावे క్లియర్ గా చెప్తున్నాడు ఏకైక భావను నేను అన్నాడు అంటే దాని అర్థము వీడే అని అర్థం చేసుకోవచ్చు అయినా ఆ స్త్రీ ఆ పురుషుడికి ఏమవుతుంది ఈ స్త్రీ ఈ పురుషుడికి ఏమవుతుంది భార్య ఏమవుతుంది భార్య డన్ క్వశ్చన్ నంబర్ 10 ఆకాశ్ అవినాశును పరిచయం చేస్తూ आकाश अविनाशुनु परिचयमु चेस्तु अविनाशुनु परिचयमु चेस्तु इतडु इतडंटे एवरु अविनाश मात्लाडुतुंदि एवरु आकाश आकाश नेटोडु स्पीकर इप्पुडु नुव्वु एवरिनि उंचुकोवालि नुव्वु स्पीकर प्लेस लो उंचुकोवालि नी पेरेंटि आकाश नुव्वु एवरि गुरिंचि मात्लाडुतुन्नावु अविनाशुनु परिचयं चेस्तुन्नाडु वीडु एवरु अनुकुंटुन्नाडु इतडु माल तंद्रे माँ अंडे वाले माल इकड़ा आकाश इतरु ये अविनाश ने बीड़ो माँ अंडे ना कु आकाश ने ना तंद्रे योक्का भारे योक्का एकाएका सौदर्नी कुमार डु अंडर ना ओके इतरु माँ तंद्रे योक्का भारे अंडे टे तल्ली तल्ली योक्का एकाएका सौदर्ने मेरा माँ माँ कुमार डु अविनाश अने व्यक्ति आकाश राइट जाग्रत चूँ इतने पक्न आकाश अतुनारो वाणी वर्णिस्तना మా అంటే ఎవడు ఫస్ట్ అయితే ఆకాశం గురించి స్టార్ట్ చేస్తున్నాను నా ఆకాశ్ ఆకాశ్ మా తంద్రి తంద్రి పైన తరం పురుషుడు తల్లి యొక్క భార్య తల్లి తంద్రి యొక్క భార్య యొక్క ఏకైక సోదరుడు నేన మామ యొక్క కుమారుడు వీడెవడు అవినాష్ క్లియర్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇతడు మా తండ్రి యొక్క భార్య యొక్క ఏకైక సోదరుని కుమారుడు అంటే మా తల్లి సోదరుడు నా మేనమామ కొడుకు వీడు నా బావ మామర్ది నా కజిన్ అని చెప్తున్న ఆకాశ అవినాష్ గారు ఏమవుతారు కజిన్స్ అవుతారు అయితే అవినాష్ మేనత్త ఆకాశ్ చెల్లి కూతురికి ఏమవుతుంది అవినాష్ వీడు వీళ్ళ నాన్న వీళ్ళ మేనత్త ఎవరు వీళ్ళ మేనత్త అవినాష్ మేనత్త आकाश चेल्ले आकाश ओक चेल्ले
आम कूतर की एम अविनाश मेनत् आकाश चल्ले कूतर की एम आकाश चल्ले चल्ले कूतर की अविनाश वाल मेनत् अंटे एवरु आकाश वाल अम्मा वाल चल्ले योक्क कूतर की चल्ले को तल्ले अवुतुंदी कूतर को तल्ले योक्क तल्ले चल्ले को अम्मा ईमे को अम्मम्मा क्लियर इला चूसुकोंडि वीर ब्रदर तो डायरेक्ट वील अम्मा अम्मम्मा ओके यस పదకొండవ ప్రశ్న రాము ఒక వ్యక్తిని చూపిస్తూ రాము ఒక వ్యక్తిని చూపిస్తున్నాడంట ఇతని ఒకే ఒక సోదరుడు రాము ఒక వ్యక్తిని చూపిస్తూ ఇతని అంటే ఎవరు వ్యక్తి ఇతని ఆ వ్యక్తిని వ్యక్తిని వ్యక్తి ఇతని ఒకే ఒక సోదరుడు నా కుమార్తె తండ్రి యొక్క తండ్రి ఇతని ఎవరు మాట్లాడుతున్నారండి రాము మాట్లాడుతున్నాడు ఏమని రాము ఒక వ్యక్తిని చూపిస్తూ ఇతని ఆ వ్యక్తి ఇతని ఒకే ఒక సోదరుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి ఈ వ్యక్తి ఇతని ఒకే ఒక సోదరుడు వీడు వ్యక్తి రాము ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు ఈ వ్యక్తి ఇతని ఒకే ఒక సోదరుడు నా నా అంటే ఎవరు రాము ఇతని ఒకే ఒక సోదరుడు ఎవరు అనుకున్నారు నా అంటే రాము నా తండ్రి యొక్క ఇతని ఒకే ఒక సోదరుడు నా కుమార్తె నా కుమార్తె ఓకే ఒక నిమిషం కూర్చోండి రాము ఉన్నాడు ఏడు రాము నా కుమార్తె తండ్రి అంటే మళ్ళీ రామే తండ్రి యొక్క తండ్రి ఇడు రాము రాము కుమార్తె రాము వాళ్ళ తండ్రి ఇక్కడ కనెక్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు ఈ వ్యక్తిని చూపిస్తున్నాడు ఇడు వ్యక్తి ఇతని ఒకే ఒక సోదరుడు ఇతనికి ఒక సోదరుడు ఉన్నాడు అతడు ఎవరు అనుకుంటున్నారు వీడి గురించి చెప్తూ మళ్ళీ రాము కనెక్ట్ చేసుకున్నాడు ఆ వ్యక్తి ఎవరంటే నా కుమార్తె నా కుమార్తె తండ్రి అంటే నేనే నా కుమార్తె తండ్రికి తండ్రి అంటే నా తండ్రియే అతని సోదరుడు నాకు తండ్రి అతని సోదరుడు నా కుమార్తె తండ్రి యొక్క తండ్రి అంటే నా తండ్రి ఇతని సోదరుడు నా తండ్రి ఓకే అయితే ఆ వ్యక్తి రాముకు ఏమగును ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి వీడు రాము ఈ వ్యక్తి రాముకు ఏమగును ఈ వ్యక్తి రాముకు ఏమవుతాడు వీడేమో ఫాదర్ అవుతాడు వీడు పెదనాన్న లేదా చిన్నాన్న పెదనాన్న లేదా చిన్నాన్న ఈ వ్యక్తి రాముకు అంకుల్ ఇంగ్లీష్ లో అయితే అంకుల్ తెలుగులో అయితే పెద్ద నాన్న లేదా చిన్న నాన్న రైట్ నెక్స్ట్ కారులో కూర్చున్న వ్యక్తిని చూపిస్తూ నరేష్ ఈ విధంగా పలికిన స్పీకర్ ఎవరండి నరేష్ సో నువ్వు ఎవరనుకోవాలి నరేష్ అనుకొని స్టార్ట్ చేయి తొందరగా అయిపోతుంది కారులో వ్యక్తిని చూపిస్తున్నాడు అక్కడ ఉన్నాడు కదా వాడిని చూపిస్తూ నరేష్ పలుకుతున్నాడు అతని అంటే ఎవరు కారులో కూర్చున్న వ్యక్తి అతని తల్లి అతని తల్లి నా నా అంటే ఎవరు మళ్ళీ నరేష్ ఈడెవరు కారులో కూర్చున్న వ్యక్తి అతని తల్లి నా తండ్రి కుమారుని భార్య నా తండ్రి కుమారుని భార్య ఓకే అతని తల్లి జాగ్రత్త చూడండి అతని తల్లి అతని తల్లి నా తండ్రి కుమారుని భార్య నా తండ్రి కుమారుని భార్య అంటే ఎవరు నా భార్య అయినా కావచ్చు నా తండ్రికి కుమారుడు ఉన్నటువంటి మా అన్న తమ్ముని భార్య అయినా కావచ్చు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు భార్య నాకు అన్న తమ్ముళ్ళు గాని అక్క చెల్లెళ్ళు గాని లేరు ఓహో నాకు అన్న తమ్ముళ్ళు
అతని తల్లి అంటే ఆ కారులో కూర్చున్న వ్యక్తి యొక్క తల్లి ఎవరు అనుకుంటున్నారు అతడు వీడు కారులో కూర్చున్న వ్యక్తి కారులో కూర్చున్న వ్యక్తి కారులోని వ్యక్తి కారులోని వ్యక్తి ఇతని తల్లి నా తండ్రి యొక్క కుమారుని భార్య నా తండ్రి యొక్క కుమారుని భార్య నా తండ్రి కుమారుడు భార్య నాకు ఒక్కడే బ్రదర్ సిస్టర్ లేదు మా తండ్రికి నేను ఒక్కనే అంటే వీళ్ళమ్మ మా నాన్న కొడుకేనన్నా నేను ఒక్కనే కాబట్టి నా భార్య అని అర్థము ఓకే yes వీడు నరేష్ ఎక్కడ ఉన్నాడు ఇందులో ఐడెంటిఫై చేయండి వీడు నరేష్ నరేష్ అంటున్నాడు అతని తల్లి నా తండ్రి కుమారుడికి భార్య నాకు అన్నదమ్ము లక్షలు లేరు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఆమె ఎవరు నా భార్య అని అర్థం అయితే కారులోని వ్యక్తికి నరేష్ ఏమగును కారులోని వ్యక్తికి నరేష్ వీడు కారులోని వ్యక్తికి ఈవిడేమవుతుంది ఈవిడేమవుతుంది తల్లి ఈవిడేమవుతుంది తండ్రి అవునా కారులోని వ్యక్తికి నరేష్ తండ్రి అవుతాడు ఏమవునండి తండ్రి క్లియర్ నెక్స్ట్ ఒక స్త్రీ ఒక బాలుడితో మార్కెట్ కు వెళ్తుండగా బాలుడితో మార్కెట్ కు వెళ్తుండగా ఒక స్త్రీ బాలుడితో మార్కెట్ కు వెళ్తుండగా శాంతి ఎదురుపడి శాంతి ఎదురుపడి ఆ బాలుడితో నీకు గల సంబంధం ఏమిటని అడిగింది ఏంటి ఒక స్త్రీ ఒక బాలుడు మార్కెట్ వెళ్తున్నారు ఇద్దరు ఓకే మధ్యలో శాంతి ఎదురైందంట ఆ బాలుడికి ఏమవుతాడు అంది అని స్త్రీ అని అందుకు ఆ స్త్రీ ఈ విధంగా చెప్పాను ఈ స్త్రీ ఎవరు బాలుడితో కలిసి వెళ్తున్నటువంటి స్త్రీ నా మేనమామ కొడుకు వీడికి మేనమామ అందంట స్త్రీ చెప్తుంది నా మేనమామ కొడుకు ఈ స్త్రీని ఇక్కడ చూపిస్తున్నా ఈవిడకు మేనమామ అంటే ఎవరు వాళ్ళ అమ్మ అమ్మకు బ్రదర్ నా మేనమామ కొడుకు నా మేనమామ కొడుకు కాదు వీడు నా మేనమామ కొడుకు ఈ అబ్బాయికి మేనమామ అవ్వాలి అంటుంది జాగ్రత్తగా చూడండి వీడు ఆ మేనమామ కొడుకు అంటే మనకు తెలుసు బావన మరది అవుతాడు అవునా కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు వీడు ఎవరు అంటే నా మేనమామ కొడుకు వీడికి మేనమామ అవుతాడు ఇటు చూడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఈమె మార్కెట్కి వెళ్తున్నటువంటి స్త్రీ ఈ స్త్రీకి శాంతి అడిగింది అల్ల ఎవరు అంటే ఓహో వాడా నా మేనమామ కొడుకు ఉన్నాడు కదా ఆ మేనమామ కొడుకు అనేటోడు వీడికి మేనమవుతాడు అంటే ఈ మేనమామ కొడుకు మేనమామ కావాలంటే వీడు మేనమ కావాలంటే ఫస్ట్ వీడికి ఒక సిస్టర్ ఉండాలి సిస్టర్కు కొడుకు ఉండాలి ఓకే ఎస్ ఇప్పుడు వీడు ఆ బాలుడు ఈమె మేనమామ కొడుకు ఈ అబ్బాయికి మేనమామ అయిండు అయినా ఆ స్త్రీ వరుసకు ఆ బాలుడికి ఏమవుతుంది ఆ స్త్రీ వరుసకు వీడికి ఏమవుతుంది అంటున్నాడు జాగ్రత్తగా చూడండి ఈ స్త్రీ ఇప్పుడు చూడండి ఈమె మేనమామ కొడుకు మేనమామ కూతురు వీళ్ళిద్దరు ఏమవుతారు వదిన మర్దలు అవుతారు ఆమె వదిన అవుతుంది ఈమె ఆమెకు వదిన అవుతుంది ఆమె కొడుకు ఏమవుతుంది అత్త మన అమ్మకు ఎవరైనా వదినా వదిన అన్నారంటే నువ్వేమంటావు అత్త అంటావు అవునా వరుసకేమవుతుంది అత్త మన అమ్మకి ఎవరైనా అక్క చెల్లె అన్నారనుకో మనం పెద్దమ్మ పిన్ని అంట మన అమ్మకి ఎవరైనా వదిన ఎలా ఉన్నామంటే మనము పెద్దమ్మ అనడానికి లేదు ఏమనాలి అత్తమ్మ అనాలి అవునా ఎస్ ఆన్సర్ ఏంటండి వరుసకు ఆమె అత్త అవుతుంది ఓకే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అతని భార్య అతని నలుగురు కొడుకులు మరియు వారి భార్యలు ప్రతి కొడుకు ముగ్గురు కుమారులను మరియు కూతురు చొప్పున కలిగి ఉండి ఏంటి ఒక వ్యక్తి అతని భార్య చూడండి ఒక వ్యక్తి అతని భార్య ఎలా ఉన్నారంట
అతను నలుగురు కొడుకులు ఇలా ఎంత మంది నలుగురు కొడుకులు 1 2 3 4 ఇలా నలుగురు కొడుకులు వారి భార్యలు ఇలా అందరికి భార్యలు ఉన్నారంట ప్రతి కొడుకు ముగ్గురు కుమారులను మరియు ఒక కూతురు ప్రతి ఒక్కడికి ఎంత మంది ముగ్గురు కుమారులు ఒక కూతురు చొప్పున కలిగి ఉండి ఒకే చోట నివసిస్తున్నారు ఆయన కుటుంబంలో మొత్తం పురుషుల సంఖ్య ఎంత పురుషుల సంఖ్య ఎంత అంట పురుషుల సంఖ్య ఓకే ఫస్ట్ ఈ కుటుంబాన్ని గీయండి ఒక వ్యక్తి అతని భార్య వీడికి నలుగురు కుమారులు 1 2 3 4 ఓకే yes సింపుల్ గా చెప్పొచ్చు మీకు అర్థం కావడం కోసమని టైం నేను క్లియర్ గా ఇస్తున్నాను బట్ మీరైతే ఫాస్ట్ గా చెప్పేయాలి ఎగ్జామ్ లో నలుగురు కుమార్ కొడుకులు వాళ్ళ భార్యలు వీళ్ళకి ఇంకా భార్యలు 1 భార్యలు ఓకే ప్రతి కొడుకు ముగ్గురు కుమార్ ఫైనల్ క్వశ్చన్ ఏమ అడిగాడు పురుషుల సంఖ్య అన్నాడు పురుషుల సంఖ్య అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట రైట్ ప్రతి కొడుకు ముగ్గురు కుమారులను ఓకే ఈన ఎంత మంది కుమారులను ముగ్గురు కుమారులను మరియు ఒక కూతురు ప్రతి కొడుకు ముగ్గురు కుమారులను అంటే ఇక్కడ ముగ్గురు 3 sons 1 daughter సేమ్ 3 son 1 daughter 3 sons సేమ్ 3 sons 1 daughter ఆ చెప్పున కలిగి ఉండి ఒకే చోట నివసిస్తున్నారు ఆయన కుటుంబంలో మొత్తము పురుషులు ఎంత మంది పురుషులు ఎంత మంది చూడండి ఇక్కడ జాగ్రత్త 1 ఇందులో 1 2 3 4 ఇక్కడ వచ్చేసరికి 3 3 3 3 నాలుగు మూల 12 ఈ వరుసలో 12 4 16 ఇక్కడ ఒకటి 17 ఆ కుటుంబంలో మొత్తం ఉన్నది ఎవరు 17 మంది పురుషులు స్త్రీలు అడిగితే స్త్రీలు చెప్పాలి సేమ్ అలాంటి ప్రశ్న ఇంకోటి అడగండి చూడండి ఒక ఉమ్మడి కుటుంబంలో తండ్రి తల్లి ముగ్గురు వివాహమైన కుమారులు తండ్రి తల్లి ముగ్గురు వివాహమైన కుమారులు 1 2 3 వీళ్ళకు వివాహమైందంట రైట్ మరియు ఒక వివాహం కాని కూతురు వివాహం కాని కూతురు ఓకే కలరు ఆ ముగ్గురు కుమారులలో ఈ ముగ్గురు కుమారులలో ఇద్దరికి ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు ఆ ముగ్గురు కుమారులలో ఇంకొకటి తీసుకుందాం ఎంతమంది కుమారులలో ఇద్దరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఓకే ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు చొప్పున సంతానం ఉండినా ఆ కుటుంబం మొత్తం స్త్రీలు ఎంతమంది స్త్రీలు ఎంతమంది ఉన్నారంటాం చూడండి మళ్ళీ ఒకసారి తండ్రి తల్లి వివాహమైన ముగ్గురు కుమారులు 1 2 3 ఒక కూతురు ఆ ముగ్గురు కుమారులలో ఇద్దరికి ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెల చొప్పున సంతానం ఉండినా ఆ కుటుంబంలో మొత్తం స్త్రీలు ఎందరు చూడండి 1 2 3 4 5 ఇక్కడ ఎంత మంది ఫస్ట్ 1 ఇక్కడ 4 ఈ లైన్ లో ఈ లైన్ లో ఎంత మంది 2 + 2 = 4 4 + 4 + 1 ఎంత మంది అండి 9 మెంబర్స్ 9 women are there 9 females ఓకే yes సో ఇప్పటి వరకు మనము ప్రత్యక్ష సంబంధము పరోక్ష సంబంధాన్ని చూసాం.